పరమేశ్వరుడు మనసులోకి ప్రవేశించాడు అనే అనుకుందాం దోషాలు ఉండని దోషాలు లేకపోవని పరిశుద్ధంగా ఉండని కల్మషాలు ఉండని ఏముండని పరమేశ్వరుడు మనసులోకి ప్రవేశించారు ఏం చేస్తారు అనే ప్రశ్నకు సమాధానంగా జగద్గురు శ్రీమద్ ఆదిశంకరాచార్యుల వారు తమ శివానందలహరి గ్రంథంలోని డెబ్బై శ్లోకాన్ని ఇలా తీసుకొస్తున్నారు అరహసి రహసి స్వతంత్ర బుద్ధ్య వరివసితుం సులభ ప్రసన్నమూర్తి అగణిత ఫలదాయక ప్రభుర్మే జగదధికో హృది రాజశేఖరోస్తి అని రాజశేఖరుడు అంటే చంద్రశేఖరుడు చంద్రుణ్ణి శిరస్సున ధరించినటువంటి పరమేశ్వరుడు నా మనసులో ఉన్నాడు నా మనసులో ఉన్నటువంటి ఈ పరమేశ్వరుణ్ణి రహసి ప్రకటంగాను రహసి రహస్యంగా మనస్సులోనూ బాహ్యంగాను లోపల కూడా అర్హసి రహసి స్వతంత్ర బుద్ధ్య చాలా స్వతంత్రంగా నావాడు నా మనసులో ఉన్నవాడు నాలో ఉన్నవాడు నన్ను నడిపిస్తున్నవాడు అనేటువంటి స్వతంత్ర బుద్ధితో అర్హసి రహసి స్వతంత్ర బుద్ధ్య వరివసితుం పూజ చేసుకోవటానికి ధ్యానం చేసుకోవటానికి సులభ సులభంగా ఉన్నాడు ఎలా ఉన్నాడు ప్రసన్నమూర్తి ప్రసన్నమైనటువంటి మూర్తితో కూర్చొని ఉన్నాడు నా మనసులో ఉన్నాడు నా మనసులో ఉన్నవాడు ప్రసన్నంగా ఉన్నాడు నా మనసులో ఉన్నవాడు నేను ధ్యానం చేసుకోవటానికి వీలుగా సులభంగా ఉన్నాడు నేను బయట పూజలు వగైరాలు చేసుకోవటానికి కూడా సులభంగా ఉన్నాడు అరహసి రహసి స్వతంత్ర బుద్ధ్య నావాడు అనుకోవటానికి వీలుగా ఉన్నాడు వరివసితుం సులభ ప్రసన్నమూర్తి ఇంతేకాదు అగణిత ఫలదాయక అగణితమైనటువంటి లెక్కలేనన్నటువంటి ఫలితాలను ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు అగణిత ఫలదాయక ప్రభు ఆయన సమర్థుడు ఏం చేయాలన్నా కూడా ఆయనకు సామర్థ్యం ఉంది మే మనసి ఇలాంటి పరమేశ్వరుడు నా యొక్క మనస్సులో జగద ఈ జగత్తు కంటే ఈ సృష్టి కంటే పై స్థాయి వాడు ఈ సృష్టికి కారణమైనటువంటి వాడు రాజశేఖర చంద్రశేఖరుడైనటువంటి పరమేశ్వరుడు ఉన్నాడు చంద్రుడి యొక్క దృష్టాంతంతో నేను పరమేశ్వరుణ్ణి నా మనస్సులోకి ఆహ్వానించుకున్నాను నా మనస్సును ఆయనకు ఆభరణంగా చేసుకోమని చెప్పాను అంటే పర్యవసానంలో ఆయనను నా మనసులో కొలువై ఉండమని చెప్పాను ఆయన నా మనసులో కొలువై ఉన్నప్పుడు ఈ ప్రయోజనాలు నాకు లభిస్తాయి నంబర్ వన్ బయట ఆయన్ని సులభంగా నేను పూజ చేసుకోవచ్చు ఆయన ఎక్కడో లేడు నా మనసులోనే ఉన్నాడు అనేటువంటి భావన ఆయనను పూజించుకోవటానికి వీలుగా చాలా వీలుగా ఉంది అలాగే రహస్యం మనసు లోపల ధ్యానం అనేది చేసుకోవాలన్నా సరే పరమేశ్వరుణ్ణి ఎక్కడ ఉన్నాడు ఆయన్ని వెతుక్కోవాలి ఆయన రూపాన్ని చూసుకోవాలి అనే వెతుకులాట లేకుండా ఆయన నా మనసులోనే ఉన్నాడు అనేటువంటి భావన ద్వారా సులభంగా కుదిరేలా ఉంది కాబట్టి అరహసి రహసి నావాడు నా మనసులో ఉన్నవాడు అనేటువంటి స్వతంత్ర బుద్ధితో వరివసితుం సులభ నేను ఏ రకమైనటువంటి పూజా విధానంలో పూజించుకోవాలన్నా ఏ ధ్యాన విధానంలో ధ్యానించుకోవాలన్నా సులభంగా ఉన్నాడు వరివసితుం సులభ ఎలా ఉన్నాడు నాయందు అనుగ్రహ బుద్ధితో ప్రసన్నంగా ఉన్నాడు ప్రసన్నమూర్తి నేను గనక నా మనసులో ఉండేటువంటి ఈ పరమేశ్వరుణ్ణి రహస్యంగా ధ్యాన క్రియలతోనూ బయటకు ప్రకటంగా పూజాది క్రియలతోనూ గనక మరింత ప్రసన్నం చేసుకోగలిగినట్లయితే ఆయన నాకు అగణితమైనటువంటి ఫలితాలను ఇస్తాడు అగణిత ఫలదాయక ఎందుకంటే ఆయన ప్రభువు ప్రభవతి ఏం చేయాలన్నా సరే సమర్థత ఉన్నవాడు నిగ్రహానుగ్రహ సామర్థ్యం ఉన్నటువంటి వాడు అటువంటి ప్రభువు మే మనసి నా యొక్క మనసులో జగదధికో హృది రాజశేఖరో నా హృదయంలో జగదధిక ఈ జగత్ కంటే చాలా ఎక్కువ స్థాయిలో ఉండే జగత్ కారణమైనటువంటి రాజశేఖర చంద్రశేఖర మూర్తిని ధరించినటువంటి పరమేశ్వరుడు ఉన్నాడు అని స్వామివారు ఈ శ్లోకంలో చెప్తున్నారు ఇలా చెప్పటం ద్వారా మనసులోకి పరమేశ్వరుడు ప్రవేశించినట్లయితే పొందలేనటువంటి ఏమీ లేదు అగణితమైనటువంటి ఫలితాలను పొందవచ్చు అని చూపిస్తున్నారు మనసులోకి ప్రవేశించినటువంటి పరమేశ్వరుణ్ణి సులభంగా ధ్యానం చేసుకోవచ్చు అని చెప్తున్నారు ఆయన ప్రసన్నంగా ఉంటాడు అని చెప్తున్నారు ఇంతేకాకుండా ఆయన ప్రభువు ఈ సృష్టిలో ఉండేటువంటి ఫలితాలను ఇవ్వటానికి మాత్రమే కాకుండా ఈ సృష్టిని చేయటానికి కూడా సామర్థ్యం ఉన్నటువంటి వాడు కానీ జగదధిక ఈ సృష్టి కంటే పై స్థాయి వాడు ఆయన యొక్క తత్వం కూడా చాలా పెద్దది అనేటువంటి అంశాలను కూడా ప్రత్యేకించి చెప్తున్నారు ఆయన యొక్క సగుణ రూపమైనటువంటి రాజశేఖర అనేటువంటి రూపాన్ని ప్రాసంగికంగా ఇక్కడ మన ముందు ఉంచుతున్నారు చంద్రమౌళీశ్వరుడన్నా రాజశేఖరుడన్నా ఎవరన్నా సరే మనస్సుకు అధిష్టాన దేవత చంద్రుడైతే ఆ చంద్రుణ్ణే అనుగ్రహించగలిగినటువంటి సామర్థ్యంలో ఉండేటువంటి పరమేశ్వరుడు మన మనస్సులలోకి గనక ప్రవేశించినట్లయితే ఆ మనస్సును బాగు చేస్తాడు అనటంలో ఏ సందేహమూ అక్కర్లేదు ఆ మనస్సును యోగ్యం చేస్తాడు ఆ మనస్సుకి ఎక్కడ లేని విశేష యోగ్యతలను ప్రసాదిస్తాడు అని అనటంలో సందేహమే లేదు అటువంటి సందేహం లేనటువంటి స్థితిలో ధ్యానం కుదరటం కానీ తత్వజ్ఞానం అమరటం కానీ చాలా సులభంగానే అందుతాయి కాబట్టి అగణిత ఫలదాయకుడైనటువంటి ఆ రాజశేఖరుడిని శేఖరుడిని హృదయంలోకి ఆహ్వానించటం మనస్సులోకి ప్రవేశపెట్టుకోవటం ఆయన యొక్క సగుణ రూపాన్ని నిర్గుణమైనటువంటి తత్వాన్ని మనసుల స్థిరంగా ఉంచుకోవటం అనేదే మన కర్తవ్యం కాబట్టి ఆచార్య స్వామి వారు చూపిస్తున్నటువంటి ఈ దారిలో పరమేశ్వరుణ్ణి మనస్సులో ప్రతిష్ఠించుకోవటం అనేటువంటి కార్యాన్ని మనం సప్రయత్నంగా చేసుకుని సఫలమవుదాం ఓం నమస్